హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మన ఛానల్ ఒకవేళ ఎవరైనా రెగ్యులర్ గా ఫాలో వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను ఆఫ్లైన్ లో లాంచ్ అయ్యే మొబైల్ ఫోన్స్ మీద కొంచెం తక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అనేవి తీసుకున్నారు అందుకని చెప్పని ఎక్కువ ఆన్లైన్ బేస్డ్ ఫోన్స్ మీద మనం అన్బాక్సింగ్ రివ్యూస్ చేస్తూ ఉంటాం బట్ ఇప్పుడు ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో మీ ముందు తీసుకొచ్చా ఎందుకంటే నథింగ్ ఫోన్ టూ ఏ మీద వర్క్ చేస్తున్నప్పుడే ఈ ఫోన్ కూడా అయింది అండ్ ఆఫ్లైన్ లో సేల్స్ కూడా స్టార్ట్ అయింది అండ్ కొంతమంది కమెంట్స్ కూడా చేశారు సో దాట్ నేను కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో తెప్పించి దీని మీద వర్క్ చేస్తాను గుర్తుపెట్టుకోండి ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రోని నాకు ఎవరు రివ్యూని కింద పంపించలేదు ఏ బ్రాండ్ రివ్యూ ఇంటి పంపించాను అంత స్థాయికి ఇంకా మన ఛానల్ ఎదగలేదని మీ అందరికీ తెలుసు సో నా అంతటి నేనే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందనిపించి ఈ మొబైల్ ఫోన్ ని కొనుక్కొని నేను వీడియోస్ చేస్తున్నా ఈ వీడియోలో ఈ కపుల్ ఆఫ్ డేస్ లో నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా ఒక మొక్కలో చెప్పాలంటే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఈ ఫోన్ మీద అసలు తీసుకోవద్దు అని చెప్పని అనుకునేవాళ్ళు ఇంత ముందు ఆఫ్లైన్ ఫోన్స్ బట్ ఈ ఫోన్ కొంచెం కన్సిడర్ చేయదగ్గ ఫోన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి వాటిని మీతో డిస్కస్ చేస్తా అండ్ చాలా కాంప్రమైజెస్ కూడా ఉన్నాయి అందుకంటే ముందు ఒకసారి అన్బాక్సింగ్ చూసేసేయండి అండ్ ఇంకా ఫస్ట్ మనం బాక్స్ గురించి మాట్లాడుకుంటే ట్రెడిషనల్ గా ఓపో ఆఫ్లైన్ సిరీస్ లో తీసుకోవద్దు అలా తీసుకొచ్చింది ఎఫ్ ట్వంటీ ఫైవ్ అని బ్రాండింగ్ ఉంది ఒప్పో కనబడుతుంది పైన ప్లాస్టిక్ స్తే లెఫ్ట్ సైడ్ మనకి ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రోన్ రాసు ఉన్నాయి రైట్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి సిక్స్టీ ఫోర్ మెగా పిక్సెల్ మెగాపిక్సాల రైడ్ అంగిల్ ట్రిపుల్ అని అండ్ బోర్డర్లెస్ వన్ ట్వంటీ హర్స్ ఆమె డిస్ప్లే సిక్స్టీ సెవెన్ వాట్ వుక్ చార్జ్ ఐపీ సిక్స్టీ ఫైవ్ వాటర్ ఎసిస్టెంట్ ఇవన్నీ మెన్షన్ చేశారు టాప్లో మనకి ముప్పై ఒక్క వెయ్యి రూపాయల వరకు ఎంఆర్పి ప్రైజింగ్ ఉంది ఒక రూపాయి తక్కువ కానీ ఇది మీకు సేల్లో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ అరౌండ్లో ఉంది కార్ట్ ఆఫర్స్ కలుపుకుంటే బేస్ వేరెంట్ మీకు వన్ ట్వంటీ ఎయిట్ జీబీది ఇరవై రెండు వేల రూపాయల దగ్గరలో వచ్చేస్తుంది అండ్ నేను ఇప్పుడు ఓపెన్ చేసేది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ లావా రెడ్ కలర్ అండ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కొన్ని పేపర్ డాక్యుమెంట్స్ కనబడుతున్నాయి అండ్ సిమెజెక్టింగ్ పిన్ కనబడుతుంది అలానే కేసు ఒకటి ప్రొవైడ్ చేస్తారు చాలా బిలో గా ఉంది కేసు క్వాలిటీ అయితే అండ్ కేసు వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తా నెక్స్ట్ మన మొబైల్ ఫోన్ చేతిలో తీసుకున్న తర్వాత ఇన్ హ్యాండ్ ఫిల్ ఫస్ట్లీ చాలా లైట్ వెయిట్ అనిపించింది లుక్స్ మాత్రం ఏ మాట చాలా బాగున్నాయి డిజైన్ నాకు నచ్చింది లిటరీగా ఉంది బ్యాక్ సైడ్ మీరు ఒకవేళ ప్రొటెక్షన్ వేయించుకుంటే అది నిలబడదు వెంటనే ఊడి వచ్చేసిద్ది మ్యాట్ ఫినిష్ కాబట్టి అండ్ సిక్స్టీ సెవెన్ మార్స్ ఛార్జ్ ప్రొవైడ్ చేస్తున్నారు టైప్ ఏది అండ్ టైప్ ఏ టూ టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంతే ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే అండ్ కేసు వేసిన తర్వాత మొబైల్ మొబైల్ ఫోన్ లుక్ అయితే మనకి ఈ రకంగా కనబడుతుంది టోటలీ డిస్టర్బ్ అయిపోతుంది ఇన్ఫ్యాక్ట్ చాలా చీప్ కేస్ వేసాము అని చెప్పి తెలిసిపోతుంది మీ కెమెరాలు మేబీ అలా కనబడి ఉండొచ్చు కానీ ఇన్ హ్యాండ్ రియల్ లైఫ్ మాత్రం కేస్ పర్టికులర్గా ఫోన్ డిజైన్ అయితే డిస్టర్బ్ చేస్తుంది అండ్ కేసు తీసిన తర్వాత ఫోన్ మీరు ఒకసారి చెక్ చేయండి ఎంత క్లాసిక్గా కనబడుతుంది ఎంత క్లాస్ ఉందో లేడీస్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది అండ్ అప్లైడ్ స్క్రీన్ కవర్తో వస్తుంది మీరు టెంపర్ గ్లాస్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు అండ్ ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది రెండు సిమ్ల ఎట్ టైం యూస్ చేసుకోవచ్చు రెండు ఫైవ్ జీ సిమ్స్ లేదా మెమరీ కూడా యూస్ చేసుకోవచ్చు అప్ టూ టూ టీ టీబీ వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫోన్ మాత్రం చాలా బ్లోట్వేర్ తో వస్తుంది ఒకవేళ క్లీన్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళు అసలు పిక్ చేసుకోవాలంటే ఎందుకంటే ఇందులో పాప్ యాడ్స్ వీటన్నిటి గురించి నేను వీడియోలో మళ్ళీ మాట్లాడతా బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇనిషియల్ ఇంప్రెన్స్ లో మాత్రం టూ వర్స్ ఉంది ఎక్స్పీరియన్స్ హాట్ యాప్స్ హాట్ గేమ్స్ ఇలాంటి పిచ్చి పిచ్ యాప్స్ మాత్రం ఎక్కువగా రికమెండ్ చేస్తుంది అండ్ పాపప్స్ కూడా చాలా పాపప్స్ ఫస్ట్ బాక్స్ వచ్చే కంటెంట్స్ పరంగా మాట్లాడుకుంటే అన్ని కంటెంట్స్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు కేసు సిక్స్టీ సెవెన్ వార్ట్ చార్జ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ బాక్స్ లో వస్తున్నాయి కాకపోతే కేసు వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అదంత క్వాలిటీ అనిపించట్లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే కేసు వేస్తే ఫోన్ లుక్స్ డామేజ్ అవుతుంది ఇన్ఫాక్ట్ ట్రాన్స్ఫర్ కేసే ఉంది బట్ సమ్ ఆఫ్ మ్యాటీ ఫిన్స్ తీసుకొచ్చారు కేస్ క్వాలిటీ అసలు బాగాలేదు కానీ బాక్స్ లో కంటెంట్స్ పరంగా అయితే అండ్ ఈ ఫోన్ డిజైన్ లుక్ అండ్ కంఫర్ట్నెస్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది వన్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ తో వస్తుంది నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపించింది ఆ లైట్ వెయిట్ ఉండడం వల్ల అనుకుంటా మన చేతిలో పట్టుకున్నప్పుడు వీళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫినిష్ లో తీసుకొచ్చారు అండ్ టోటల్ మొత్తం మనకి పాలికార్బినేట్ బాడీతో వస్తుంది ఎక్కడ మనకి మెటల్ గ్రిల్స్ అనేవి కనపడు ఈవెన్ స్పీకర్స్ దగ్గరైనా వాల్యూమ్ లాగర్స్ దగ్గరైనా మొత్తం మనకి పాలికార్బినేట్ బాడీతో వస్తుంది కంఫర్టబుల్ గానే ఉంది కానీ అంత నెస్ అయితే కనబడట్లేదు బ్లైండ్ ఫోల్డ్ చేసి ఒక చేతిలో ఫోన్ పెడితే మాత్రం ఒక ట్వంటీ ట్వంటీ థౌసండ్ లోపల ఉండే ఫోన్స్ ఏ రకంగా ఫీల్ అవుతాం ఆ రకంగా అనిపించింది ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే అండ్ డిజైన్ పరంగా మాట్లాడితే చాలా గ్లిటరీగా ఉంది ఓకే ఒక్క షేడ్ లో అయితే మనకు కనబడట్లా లైట్ ఉన్నప్పుడు ఒకలా కనబడుతుంది లైట్ లేకున్నప్పుడు ఒకలా కనబడుతుంది ఇందులో నేను తీసుకొచ్చింది ఇప్పుడు మరూన్ కలర్ ముందు తీసుకొస్తున్నా దీనికంటే బ్లూ కలర్ ఉంది అది ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఉమెన్స్ అయితే ఈ కలర్ మోస్ట్లీ సూట్ అయ్యింది అని చెప్పి అనుకుంటున్నాను మొత్తం మ్యాట్ ఫినిష్ తో వస్తుంది బ్యాక్ ప్యానల్ మొత్తం అండ్ కెమెరాస్ దగ్గర చూసుకుంటే గ్లాసీ ఫినిష్ ఉంది దాని మీద చేతులు పెట్టుకున్నప్పుడు లేకపోతే ఫింగర్ స్ట్రచ్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ అనేవి ఎక్కువ కనబడుతున్నాయి అది కొంచెం ఇరిటేటింగ్ ఉంది సో చేత్తో పట్టుకున్నప్పుడు కొంచెం ఫింగ ప్రింట్స్ పడుతుంది చూసుకోండి లుక్స్ కూడా బానే ఉన్నాయి నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ ప్రొటెక్షన్ పరంగా మాట్లాడుకుంటే ఇందాక నేను చెప్పాను కదా మొత్తం పాలికార్బినేట్ బాడీతో వస్తుంది అక్కడ మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఇది ఆఫ్ లైన్ టార్గెటెడ్ ఫోన్ కాబట్టి ఇంకా కాస్ట్ కటింగ్ ఎలా ఉండిద్దో మీరు అర్థం చేసుకోండి అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అండ్ ఈ ఫోన్ నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడానికి కూడా రీజన్ ఐపీ సిక్స్టీ ఫైవ్ వాటర్ రెసిస్టెంట్ ఉంది ఐపీ సిక్స్టీ ఫైవ్ అనగానే అందరూ రీసెంట్ టైమ్స్ లో మనం చూసిన మోటో ఎడ్జ్ ఫార్టీన్ఏలో ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ రెసిస్టెంట్ ఉంది ఇందులో ఐపీ సిక్స్టీ ఎయిట్ కాదు ఐపీ సిక్స్టీ ఫైవ్ వాటర్ రెసిస్టెంట్ ఉంది ఐపీ సిక్స్టీ ఎయిట్ ఏమో డైరెక్ట్ గా వాటర్ లో పెట్టేసుకోవచ్చు సర్మారేజ్ చేసినా గానీ ఫోన్ అనేది ఎటువంటి డ్యామేజ్ ఉండదు ఇది ఐపీ సిక్స్టీ ఫైవ్ అంటే దీన్ని యూస్ చేసుకుని మీరు ట్యాప్ కింద కడుక్కోవచ్చు లేకపోతే డైరెక్ట్ గా వాటర్ లో జస్ట్ అలా పడిందంటే వెంటనే తీసేసుకోవడం అలా ంచుకోవచ్చు మనం అరగంట గంట వాటర్ లో ఉంచేసి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ డెప్త్ లో అలా డైరెక్ట్ సబ్మెర్ చేసుకుంటాం అనుకుంటే ఐపీ సిక్స్టీ ఫైవ్ సర్టిఫికేషన్ సరిపోదు ఐపీ సిక్స్టీ ఎయిట్ కావాలి బట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్ లో ఆఫ్ లైన్ టార్గెటెడ్ ఫోన్ నుండి ఐపీ సిక్స్టీ ఫైవ్ అంటే పర్లేదు అండ్ స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా మాట్లాడుకుంటే ఇందులో కార్నింగ్ గొర్రె గ్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్ తో వస్తుంది ఇది అంత తోపు లెవెల్ ప్రొటెక్షన్ ఏమీ కాదు ఫోన్ ఫ్లాట్ గా పడిందంటే డ్యామేజ్ అయిపోయింది పగిలిద్ది అండ్ స్క్రాచెస్ కూడా చాలా ఈజీగానే పడతాయి సో స్క్రీన్ ప్రొటెక్టర్ గానీ టెంపర్ గ్లాస్ గానీ ఖచ్చితంగా యూస్ చేయండి అండ్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం ఇది ఆఫ్ లైన్ టార్గెటెడ్ ఫోన్ కానీ దీంట్లో డైమండ్ సిటీ సెవెన్ ఫిఫ్టీ ప్రాసెసర్ తీసుకొచ్చారు నేను ఇంకా ఏ డైమండ్ సిటీ సిక్స్ థౌసండ్ సిరీస్ ప్రాసెస్ తీసుకొచ్చి సరిపెట్టేస్తారనుకున్నా దీంట్లో ఉండే డైమండ్ సిటీ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ ప్రాసెసర్ ట్వంటీ థౌసండ్ అయితే చాలా ఎక్కువ దీనికి కానీ వీళ్ళు దీనికి ట్వంటీ ఫోర్ థౌసండ్ పెట్టారు పర్లేదు ఓపెన్ నుండి కాబట్టి ఇంకా అది చాలా కామన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ పెట్టడం అనేది ఈ మొబైల్ ఫోన్ ని నేను పర్టికులర్ గా సజెస్ట్ చేయను ఇప్పుడు మీకు కార్డ్ ఆఫర్ నడుస్తుంది కార్డ్ ఆఫర్ పెట్టుకుంటే మీకు ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఇరవై రెండు వేల రూపాయల ప్రైస్ పాయింట్ అరౌండ్ లో చాను నేను ఆ ప్రైస్ కి అయితే తీసుకోవచ్చు ఆఫ్ లైన్ టార్గెటెడ్ ఫోన్ అందులోను ఒకటి రెండు ఫీచర్లు నాకు బాగా నచ్చినాయి ఒకటి ఐపీ రేటింగ్ ఒకటి రెండు ఫ్రంట్ కెమెరా కూడా ఫోర్ కే రికార్డింగ్ టీ ఉంది దాని గురించి నేను కెమెరా సెక్షన్ లో మాట్లాడతా సో ప్రైసింగ్ పక్కకు పెడితే ఒకసారి మన దీంట్లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇందులో బిజీఎంఐ గానీ కాల్ ఆఫ్ డ్యూటీ గానీ ఇప్పుడప్పుడు ఏదైనా గేమింగ్ చేసుకోవాలనుకుంటే పగలేదు హ్యాండిల్ చేస్తుంది కానీ మీరు హెవీ గ్రాఫిక్స్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయమాకండి డైమండ్ సిటీస్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర నుంచి కొంచెం గేమింగ్ ని కొంచెం కొంచెం తట్టుకోగలవు గానీ ఈ డైమండ్ సిటీస్ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ ప్రాసెసర్ గానీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ గానీ వీటిలో గేమింగ్స్ అనేవి కొంచెం ల్యాక్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు మనం ఫ్రేమ్ స్టాప్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం లాంగ్ టర్మ్ గేమింగ్ ఎవరైనా చేసేవాలనుకుంటే ఈ బడ్జెట్ లో అసలు దీన్ని పిక్ చేసుకోకండి ఇంకా డే టు డే లైఫ్ పరంగా మాట్లాడితే ప్రాసెసర్ అన్ని విధాలా మనకి పర్వాలేదు మంచిగానే హ్యాండిల్ చేసింది జనరల్ యూసేజ్ చేసే వాళ్ళు ఎవరికి ఇది పెద్ద ఇబ్బంది అనిపించదు అండ్ మల్టీటాస్కింగ్ గురించి మాట్లాడుకుంటే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడాలి ఫస్ట్ ఇది ఎయిట్ జీబీ ర్యామ్ బేస్ బేస్ట్ అండ్ వన్ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో బేస్ ఫెరెంట్ ఉంది అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ హైండ్ స్టోరేజ్ ఉంది ఇందులో ర్యామ్ ఎల్పి ఫోర్ ఎక్స్ ర్యామ్ కాన్ఫిరేరేషన్ ఉంది స్టోరేజ్ టైప్ యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ తో వస్తుంది ఇక్కడ నేను యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూనే ఉంది అనుకున్నా బట్ ఇన్ డీటెయిల్ గా ఓపో వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసిన తర్వాత నేను తెలుసుకున్నాను యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ తీసుకొచ్చారని పర్లేదు మెచ్చుకోవచ్చు సో ఈ రామన్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ గా మనం చేసే మల్టీటాస్కింగ్ కూడా ఇక్కడ ఫెయిల్ అవకుండా కొంచెం బాగా క్యాప్చర్ చేసింది బట్ రీసెంట్స్ లో బీజిఎమ్ఐ లాంటి గేమ్స్ కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ కానీ ఇలాంటి కొంచెం హై అండ్ గ్రాఫిక్ ఉన్న అప్లికేషన్స్ ఏమైనా పెట్టుకుంటే మాత్రం రీసెంట్స్ లో ఉంచుకోలేదు అవి మళ్ళీ రీలోడ్ అవుతాయి అది కూడా గుర్తు పెట్టుకోండి యూట్యూబ్ గూగుల్ క్రోమ్ పేమెంట్ చేసే యాప్స్ ఇలాంటి రెగ్యులర్ గా యూస్ చేసే యాప్స్ ఏమైనా ఉంటే మల్టీ టాస్కింగ్ పరంగా బాగానే హ్యాండిల్ చేసింది స్లిట్ స్క్రీన్ యూస్ చేసి రెండు యాప్స్ ఒకేసారి యూస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ల్యాక్ అబ్జర్వ్ చేస్తున్నాను సో స్ప్లిట్ స్క్రీన్ ఎక్కడ యూస్ చేసే వాళ్ళు ఎవరుంటే అదొక గుర్తుపెట్టుకోండి సమ్ సార్ట్ ఆఫ్ ఫ్లాక్స్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు అలా పరంగా దీంట్లో వర్చువల్ ర్యామ్ దాని ఎక్స్టెండెడ్ ర్యామ్ కూడా అంటూ ఉంటాం అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీలో అవుట్ ఆఫ్ ది బాక్స్ ట్వంటీ ఫైవ్ జీబీ వరకు యూజ్ అయ్యి వస్తుంది రిమైనింగ్ స్టోరేజ్ మొత్తం మనం యూస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ప్రాసెస్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి అయిపోయింది ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం అదే ఫస్ట్ థింగ్ ఎన్ఎఫ్సీ ఈ రీసెంట్ టైమ్స్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్ లో మనం ని ఎక్స్పెక్ట్ చేయదగ్గ ఫీచర్ తీసుకొస్తే బాగుంటుంది బట్ దీంట్లో ఎన్ఫ్సీసీ ఫీచర్ లేదు అదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండ్ రెండు ఇది బడ్జెట్ లో వస్తుంది కానీ త్రీ పాయింట్ సెవెన్ హెడ్ ఫోన్ జాక్ లేదు ఆ హెడ్ ఫోన్ జాక్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎన్ఎఫ్సీ లేదు త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ లేదు దీంట్లో డాల్బీ అట్మాస్ లేదు మల్టీమీడియా పరంగా నెక్స్ట్ మాట్లాడాలి ముందే చెప్తాను అందుకే ఇందులో డాల్బీ అట్మోస్ ఫీచర్ కూడా ఫోన్స్ యూజ్ చేసిన హెడ్ ఫోన్స్ యూజ్ చేయకపోయినా డాల్బీ అట్మోస్ ఫీచర్ అనేది ఈ ఫోన్ లో లేదు అండ్ నాలుగు దీనిలో స్టీరియో స్పీకర్స్ లేవు మోనో స్పీకర్ వస్తుంది అది ఇంకొంచెం ఎక్కువ డిసప్పాయింట్ చేసింది నన్ను ఇప్పుడు ట్వంటీ టు ట్వంటీ త్రీ కూడా మనం స్టీరియో స్పీకర్స్ చూస్తున్నాం ఇందులో స్టీరియో స్పీకర్స్ లేవు అండ్ నెక్స్ట్ స్పీకర్ క్వాలిటీ కూడా అంత బాగున్నట్లు నాకు అనిపించలే కొంచెం యావరేజ్ గానే ఉంది ప్రీమియం అయితే ఏమనిపించలేదు అనిపించలేదు సౌండ్ మాత్రం లౌడ్ ఉంది అల్ట్రా సౌండ్ అని చెప్పి కూడా తీసుకొచ్చారు యూస్ చేసి అప్ టు త్రీ హండ్రెడ్ పర్సెంట్ వరకు మనం వాల్యూమ్ అనేది పెంచుకోవచ్చు నార్మల్గా మనం టూ హండ్రెడ్ పర్సెంట్ చూస్తూ ఉంటాం రియల్మీ ఫోన్స్ లో దీనిలో త్రీ హండ్రెడ్ పర్సెంట్ వరకు మనం పెంచుకోవచ్చు సౌండ్ అయితే పీక్ లెవెల్ సౌండ్ వస్తుంది ఎక్కువ సౌండ్ రావడం వల్లే కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది అంత రిచ్ సౌండ్ అయితే అనిపించట్లా అండ్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడదాం ఇప్పుడు ఇందులో సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ డిస్ప్లేతో వస్తుంది టాలర్ డిస్ప్లే ఒక హ్యాండ్లో మీరు ఫోన్ యూస్ చేసుకోవాలి చాలా ఇబ్బంది పడతారు నాదైతే కొంచెం మీడియం చేయే కొంచెం పెద్ద చేయని అని చెప్పని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే చూడండి కరెక్ట్గా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ వరకే మనకి స్క్రీన్ అనేది స్క్రీన్ మీద ఆ యూస్ చేసుకోవాలనుకున్నా సెకండరీ హ్యాండ్ యూజ్ చేసుకోవాలి సో కొంచెం టాలర్ స్క్రీన్ టాలర్ స్క్రీన్ ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది అండ్ ఇది మొత్తం ఫ్లాట్ డిస్ప్లే డిస్ప్లే లో నాకు నచ్చిన ఫ్యాక్ట్ ఏంటంటే బెజల్స్ చాలా తక్కువ బెజల్స్ ఉన్నాయి నేను మొన్న వచ్చిన నథింగ్ ఫోన్ టూ ఏ తో కంపేర్ చేస్తే మాత్రం ఇది చాలా చాలా బెటర్ డిస్ప్లే బెజల్స్ పరంగా దీనిలో చాలా తినర్ బెజెల్ వివింగ్ యాంగిల్స్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉన్నాయి ఇది సిక్స్ పాయింట్ సెవెన్ ఫ్లెక్సిబుల్ యామలడ్ డిస్ప్లే నథింగ్ ఫోన్ టూ ఏ లో మనం ఇదే పేరు చూస్తాం ఫ్లెక్సిబుల్ యామలెడ్ డిస్ప్లే అని చెప్పని అండ్ ఇది హెచ్డి ఆర్ టెన్ ప్లస్ కి సపోర్ట్ వన్ బిలియన్ కలర్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు అమెజాన్ ప్రైమ్ అయితే హెచ్డి కంటెంట్ స్ట్రీమ్ అవుతుంది బట్ నెట్ఫ్లిక్స్ లో మాత్రం హెచ్డి కంపాటిబిలిటీ చూపించట్లేదు యాక్చువల్లీ డిస్ప్లే పరంగా వీళ్ళు అప్గ్రేడ్ చేశానని చెప్పుకోవాలి వీళ్ళ ప్రీవియస్ ఎఫ్ ట్వంటీ ఫోర్ సిరీస్ లో చూసుకుంటే మనకి సేమ్ సైజ్ ఆఫ్ డిస్ప్లే ఉంది కానీ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి ప్యానల్ ఉండి ఈసారి మాత్రం వీళ్ళు ఆ ఎల్సిడీ ప్యానల్ తీసుకొచ్చి తప్పు చేయకుండా అమ్ములెట్ డిస్ప్లే తీసుకొచ్చారు తద్వారా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్కి వెళ్ళకుండా డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది కానీ ఆ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది చాలా సార్లు గట్టిగా నొక్కుతా తీసుకుంటుంది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మనం ట్రై చేస్తే ఎప్పుడో ఒకసారి రెండు సార్లు మాత్రం ఆన్ అవుతుంది కొంచెం ఇంకొంచెం సెన్సిటివ్ గా ఉంటే బాగుండేది అనిపించింది అండ్ డిస్ప్లే లో నాకు నచ్చని ఇంకొక విషయం బ్రైట్నెస్ ఇందులో ఫైవ్ హండ్రెడ్ బ్రైట్నెస్ వస్తుంది ఒక థౌసండ్ బ్రైట్నెస్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది అండ్ ఈ ఫోన్ లో నేను ఇందాక చెప్పినట్లు డాల్బీ అట్మోస్ ఉండదు అలానే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా లేదు ఓన్లీ హెచ్ఈర్ టెన్ ప్లస్ కంటెంట్ అయితే మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రేట్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది ఇది ఓమ్ని విజన్ సెన్సర్ తో వస్తుంది ఓవీ సిక్స్టీ ఫోర్ బి సెసర్ తో ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేసింది అండ్ సెకండరీ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఇది సోనీ ఐఎంఎస్ త్రీ డబుల్ ఫైవ్ వస్తుంది తోస్తుంది వైడంగిల్ సెన్సర్ అండ్ టూ మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్ ఉంది ఇది డెప్ సెన్సర్ కింద కూడా ఉపయోగపడింది ఇది అగైన్ ఓమ్ నివిజన్ తో వస్తుంది అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇందులో థర్టీ టూ మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది ఇది కూడా సోనీ ఐఎంఎక్స్ సిక్స్ వన్ ఫైవ్ సెన్సర్ వస్తుంది కెమెరాస్ అయితే మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి ఇందులో నాకు నచ్చిన విషయం వీడియో రికార్డింగ్ క్యాబిలిటీ ఈ రీసెంట్ టైమ్స్ లో నేను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి ఫోర్ కే రికార్డింగ్ అయితే ఎక్కడ చూడాల ఇన్ఫాక్ట్ డైమెండ్ సిటీ సెవెన్ థౌసండ్ సిరీస్ ప్రాసెస్ తీసుకొచ్చినా గానీ బ్రాండ్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి ఫోర్ కే రికార్డింగ్ క్యాపిబిలిటీస్ ఇవ్వలేదు ఇందులో ఫోర్ కే రికార్డింగ్ క్యాబిలిటీ ఉంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫోర్ కే థర్టీఎఫ్ఎస్ లో మీరు వీడియో రికార్డ్ అండ్ సైడ్ కెమెరా యూస్ చేసి ఫోర్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు వీడియో శాంపిల్స్ అయితే యూస్ చేసుకోదగ్గ శాంపుల్స్ అన్నట్లు అనిపించింది బట్ కొంచెం సాఫ్ట్ చేసేస్తున్నాయి అది ఒకటి నాకు నచ్చలేదు అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ కూడా అంత క్వాలిటీగా లేదు అదొకటి కూడా నోటీస్ కొంచెం క్వాలిటీ ఇంటర్నల్ అండ్ ఫోటో శాంపిల్స్ గురించి మాట్లాడితే సైడ్ ఫోటో శాంపుల్స్ బాగానే ఉన్నాయి లైట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి అండ్ కొంచెం షేక్ అయినా కానీ ఇమేజ్ అనేది బ్లర్ అయిపోతుంది అదొకటి నాకు నచ్చలేదు కొంచెం ప్రాసెసింగ్ చేసి కొంచెం స్టేబుల్ గా ఉంటే బాగుండేది ఓఎస్ నాకు తెలిసి ఓన్లీ వీడియో శాంపిల్స్ కోసం అనుకుంటా ఇమేజ్ కోసం అయితే యుఎస్ పనిచేస్తున్నట్లు నాకు అనిపించలేదు కొంచెం షేక్ అయినా ఇమేజ్ అనేది బ్లర్ అవుతుంది అండ్ ఇమేజెస్ కూడా చాలా వరకు సాఫ్ట్ అవుతున్నాయి డీటెయిల్స్ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడన్నా మీరు పోర్ట్రేట్స్ కెమెరా యూస్ చేసి పోర్ట్రేట్ షాట్స్ ఏమైనా క్యాప్చర్ చేసుకుంటే కొంచెం ఎడి డిటెక్షన్ ఫెయిల్ అవుతుంది నేను కెమెరాస్ మీద ఇంకా వర్క్ చేస్తా ఇనిషియల్ గానే చెక్ చేశాను ఇంకా వర్క్ చేసి మీకు తెలిసిందే కెమెరాకి సంబంధించి డెడికేటెడ్ వీడియో వచ్చింది మన ఛానల్ ఇప్పుడు ఒకవేళ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం నేను డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేస్తాను అండ్ పోర్ట్రేట్ షాట్స్ కోసం మీరు టూ ఎక్స్ లో ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా ఫోటోస్ అయితే మంచిగానే క్యాప్చర్ చేస్తుంది డీటెయిల్స్ కూడా పర్లేదు బానే ఉన్నాయి కాకపోతే ఈ సాఫ్ట్ అవడం అనుకుంటే నాకు లేదు అండ్ కలర్స్ నేచురల్ గా చూపిస్తుంది బాగా కానీ ఆ నేచురాలిటీ లోనే కొంచెం కాంట్రాస్ట్ లెవెల్స్ తగ్గినట్లు నాకు అనిపిస్తుంది సో దట్ ఇమేజ్ చూడడానికి కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది నేచురల్ ఇమేజ్ అన్నట్లు నాకు అనిపించట్లా కానీ నేను కెమెరాస్ ని ఇప్పుడే జడ్జ్ చేయలేను చేయలేనుకేడ్ గా కెమెరా రివ్యూ చేస్తా దాంట్లో కెమెరాస్ మీద ఎక్కువ వర్క్ చేసి అప్పుడు మీకు మంచి రెస్పాన్స్ ఇస్తాను ఓన్లీ మెన్ ఫర్ కెమెరాస్ నేను ఈ మొబైల్ ఫోన్ పర్చేస్ చేస్తాను అనుకుంటే నేనైతే సజెస్ట్ చేయను అండ్ ఫైనల్లీ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంది సిక్స్టీ సెవెన్ ఛార్జ్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు మంచి విషయమే పర్లేదు బ్యాటరీ సెగ్మెంట్ లో కూడా బానే ఉంది కాకపోతే యూజ్ చేస్తున్నప్పుడు నాకు ఎందుకు బ్యాటరీస్ అంత ఆప్టిమైజ్డ్ అన్నట్లు అనిపించలేదు కొంచెం ఎక్కువగా డ్రైన్ అవుతున్నట్లే అనిపించింది మేబీ సాఫ్ట్వేర్ గ్లిచ్ ఏమన్నా ఉందేమో అని చెప్పి అనిపిస్తుంది లేదా ఫైవ్ జీ ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది సో ఫైవ్ జీ వల్ల ఏమన్నా బ్యాటరీ డ్రాప్ అవుతుందా కూడా నాకు అర్థం కదా బ్యాటరీ అనేది కొంచెం అబ్నార్మల్ గా ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అవ్వాల్సిన దగ్గర సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ డ్రాప్ అవుతున్నట్లు నాకు అనిపించింది మళ్ళీ మీరు ఒకవేళ ఫోన్ రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బ్యాటరీ ట్రైనింగ్ అనేది అంత ఎక్కువ మనం అబ్జర్వ్ చేయం ఇది మేబీ నా ఇండివిజువల్ గా నాకు అలా ఫీల్ అయ్యా లేకపోతే యాక్చువల్ గా దీంట్లో ఆ బ్యాటరీ ట్రైనింగ్ ఉందా అనేది నాకు అర్థం కాలేదు ఏదన్నా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఒకసారి నేను పిన్ చేసి పెట్టక ట్రై చేస్తాను రైట్ నో అయితే బ్యాటరీ పర్సనల్ గా నేను చూసిన ప్రకారం ఒక టూ త్రీ పర్సెంట్ ఎక్కువే డ్రాప్ అవుతుంది నాకు అనిపిస్తుంది అది కాకుండా ఒక వన్ డే అని చెప్పండి ఖచ్చితంగా ఒక వర్కింగ్ డే అయితే మనం యూస్ చేసుకోవచ్చు ఒక వర్కింగ్ డే ఖచ్చితంగా వస్తుంది బ్యాటరీ అండ్ ఇప్పుడు యూఐ గురించి మాట్లాడుకుందాం ఇది కలర్ వైస్ ఫోర్టీన్తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఇందాక మీరు చెక్ చేశారు కదా జాన్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వస్తుంది ఫిబ్రవరి అప్డేట్ కూడా రోలోడ్ చేయొచ్చు మేబీ రైట్ నా యూఐ పరంగా మాట్లాడుకుంటే క్లోజ్ చేసినప్పుడు కొంచెం కొన్ని మిల్లీ సెకండ్స్ లేటెన్సీ ఉన్నట్లు అనిపిస్తుంది గేమ్ ఆడేటప్పుడు లేటెన్సీ ఎక్స్పీరియన్స్ కదా అలా కొద్దిగా లేటెన్సీ ఉన్నట్లు అనిపించింది మేబీ అది కూడా కొంచెం ఒక అప్డేట్ లో ఫిక్స్ చేసేవచ్చు కాకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ నాకు మరీ అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించలేదు అండ్ బ్లోట్వేర్ చాలా బాగా డిస్టర్బ్ చేస్తుంది బ్లోట్వేర్ అనవసరమైన పాపప్ మెసేజ్లు అన్ని వస్తున్నాయి నేను నోటిఫికేషన్స్ లో అన్ని క్లియర్ చేసేస్తా కాకపోతే ఇప్పుడు వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పాపప్ మీద పాపప్ కొడతానే ఉంది అది కొంచెం ఎనోయింగ్ గా ఉంది ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది అండ్ హాట్ యాప్స్ హాట్ గేమ్స్ అని చెప్పి పిచ్చి పిచ్ యాప్స్ అన్ని ఉన్నాయి ట్వంటీ థౌజండ్ రూపీస్ పైబడి ఉన్న ఫోన్స్ మొత్తంలో అసలు బ్లోట్వేర్ తీసుపడేస్తే బాగుంటుంది అనిపించింది నాకు సో ఫిన్సెల్ పే ఫీచర్డ్ యాప్స్ సో హాట్ యాప్స్ ఒకవేళ ఫోన్ కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా అన్నింటిని అస్టాల్ చేసి పడేసేయండి అలాంటి యాప్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా కొంచెం పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి సో వివే పరంగా అయితే అంత సాటిస్ఫాక్షన్ లేదు అది ఒకటి నోట్ చేసుకోండి అండ్ అది కాకుండా యాప్ లాక్ ప్రైవేట్ సేఫ్ హిడెన్ యాప్స్ సిస్టమ్ క్లోనర్ ఇలాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని ఉన్నాయి ఏమైనా కావాలనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాటి మనం ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ క్విక్ రివ్యూ ఒకవేళ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే నేను కెమెరాస్ వర్క్ చేసి కెమెరా రివ్యూ అనేది డెడికేటెడ్ గా పోస్ట్ చేస్తా ఈ వీడియో ద్వారా మీరు ఖచ్చితంగా ఓవెంటీ ఫోర్ ప్రోకి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నాను ఒకవేళ నా కంటెంట్ మీకు ఉపయోగపడి కొంచెం హెల్ప్ఫుల్ అయితే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది దాన్ని హిట్ చేసి ఛానల్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాం మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా అంటే దాని దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్